దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఐడిఏ కుక్కెట్పల్లిలోని గాంధీనగర్లో ఉన్నాము. ఈ రోజు మనం పవర్ టెక్ ఎండి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మహా పలిపూజ జరుగుతుంది. పలిపూజకి ఇక్కడ నగరంలోని భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. పవర్ టెక్ ఎండి స్వామి గౌడ్ గారు ప్రతి సంవత్సరం మహా పలిపూజ ఎంత వైభవంగా చేస్తున్నారు, ఆయన కష్టపడి ఎట్లా పారిశ్రామికవేత్తగా ఎదిగారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు పైడిపల్లి రవీంద్ర గౌడ్. మేము గౌడు ఊళ్ళో వెనకేపల్లి సైదాపూర్ కర్మ డిస్టిక్ సైదాపూర్ మండల్. మేము ఐదుగురు అన్నదమ్ములము. మేము నేను పెద్ద తమ్ముడు, మూడో తమ్ముడు స్వామి. మేము ఐదుగురు అన్నదమ్ములం. నాలుగో తమ్ముడు తిరుపతి ఇక్కడే ఉంటాడు. సహదేవ్ చిన్న తమ్ముడు. మేము చిన్నప్పుడు చాలా కష్టపడ్డాం, కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. ఇంకా మా తమ్ముడు కొంచెం చదువుకొని ఈ స్థాయికి హైదరాబాద్కి వచ్చి ఆయన కష్టతోని కష్టపడి పైకి వచ్చి ఈ పవర్ టెక్ సమితి పవర్ టెక్ సాధించుకున్నాడు. దాని ద్వారా కొంతమంది జీవనోపాధి కల్పించుకుంటూ ఆయనే ఈ స్థాయికి వచ్చిండు. మళ్ళీ అందులో అయ్యప్ప మాలు వేసి దాదాపు నాకు తెలిసి 10వ సంవత్సరం వచ్చింది. ఆ దేవుడు అనుగ్రహిస్తుండు, ఆ చల్లగా దేవుడు అని పవర్ టెక్ సాధించుకున్నాడు. ఆయన కష్టపడి బాగా పైకి వచ్చిండు. అది మాకు సంతోషం, మా కుటుంబ సభ్యులకు సంతోషం. చాలా గర్వంగా ఉంది, మా ఊళ్ళో కూడా చాలా గర్వంగా ఉంది. ఆ ఊళ్ళో కూడా స్వామి గౌడ్ అంటే ఆ మండలంలోనే స్వామి గౌడ్ వచ్చిందంటేనే ఒక క్రేజీ. అతను వస్తుండంటేనే కొంచెం మా ఇంటి కాడ కూడా కొంచెం సందడి. దాదాపు ఆయన ఉన్న ఒక రోజు కానీ ఒక దాదాపు 2 గంటలు కానీ 3 గంటలు ఉన్నా కూడా ఆయన వస్తుందంటే కొంతమంది జనాభా వచ్చి ఆయనతో మాట్లాడడం కానీ ఆయనతో కొన్ని పనులు చేయడం కానీ చిన్నప్పుడు దోస్తులు కానీ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటారు. ఉన్న 2 గంటలు కానీ 3 గంటలు కానీ మంచి హ్యాపీ సంతోషం ఉంది. చాలా సంతోషం, గర్వంగా ఉంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తో అవార్డు తీసుకుంటే అంటే ఇంకా మాకు చాలా సంతోషంగా ఉన్నది. అది మాకు ఇక పూర్వజన సుకృతం ఉంది. మా అదృష్టం, మా వంశంలో గొప్ప ఎదిగిండు. ఇక మా ఊరికి కొద్దిగా ఆదర్శ వ్యక్తి. నిర్మల నా పేరు. నాకు మరదైతాడు, కష్టపడ్డాడు. చిన్నప్పటికెళ్ళి అందరిని ఆదరించిండు, చిన్న పెద్ద లేకుండా గౌరవించిండు. ఆయన ఇప్పటి కూడా గౌరవం మరతలేడు. ఆయనకు అదే దేవుడు. ఆయన మాకంటే చిన్నోడు అయిపోయింది, కానీ పెద్దోడు అయితే మేము కాలుగడ్డ నెత్తులు పోసుకునేది. మాకు మా ఇంటికి వచ్చిన ఊర్లోకి వచ్చినా కూడా ఆయన వచ్చినట్టే మాకు దేవుడు వచ్చినట్టే. మా కొడుకే కానీ వేరే కాదనిపి. ఓ మస్తు జరుగుతుంది చెప్పలేము. ఇక చెప్పడానికే మాకు చూస్తేనే తీరుతుంది, కానీ చెప్తే తీరది. అయ్యప్ప పడిపోదు. చెప్పడం అనేది మాకు అసలు ఏం చెప్పాలో మాకే అర్థం కాదు. ప్రతి సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం చూస్తాం. మాకు మస్తు అనిపిస్తాను తెలుసా, మేము ఇంకా మొక్కాలి, ఇంకా పైకి రావాలి. ఆయన మా ఇంట్లో ఆయన పుట్టడమే ఆయన అదృష్టం. బంగారు భవిష్యత్తు అనుకోవాలి ఇక.